టీపీసీసీ చీఫ్ ఎవరో ఇంకా తేలలేదా మంత్రివర్గ విస్తరణ ఇంకా కొలిక్కి రాలేదా నామినేటెడ్ పదవులపై క్లారిటీ రాలేదా అంటే అవుననే సమాధానం తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తోంది ఐదు రోజులు అధిష్టానంతో మంత్రాలు జరిపినా స్పష్టత రాకపోవడంతో రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో బెర్త్ దక్కేదెవరికి నామినేటెడ్ పోస్టుల సంగతేంటి అన్నిటికీ మించి టీపీసీసీ నయా చీఫ్ ఎవరు ఇవే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తున్నాయి ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు ప్రస్తుత టీపీసీసీ చీఫ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్ర నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు అయినా వ్యవహారం రాలేదు అటు టీపీసీసీ చీఫ్ విషయంలోనూ క్లారిటీ రాలేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ సమక్షంలో జరిగే సమావేశంలో అంతిమ నిర్ణయం ఉండే అవకాశముంది జులై ఏడుతో రేవంత్ రెడ్డి టర్మ్ ముగుస్తుంది ప్రస్తుతం సీఎంగా ఉన్నారు కాబట్టి టీపీసీసీకి కొత్త చీఫ్ ను నియమించనుంది కాంగ్రెస్ అధిష్టానం ఇదే విషయంపై ఐదు రోజుల పాటు ఢిల్లీలో హస్తం పార్టీ నేతలతో సీరియస్గా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు అయితే పీసీసీ చీఫ్ పదవిపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది దీంతో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇతర నేతలు రాష్ట్రానికి తిరిగొచ్చారు ఇక సోమవారం ఢిల్లీలో జరిగే చర్చల్లో కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారనే విషయంపై క్లారిటీకి వచ్చే అవకాశముంది అలాగే పదవుల భర్తీలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం న్యాయం లభించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది ఎస్సీ మాదిగా ఎస్టీ బీసీలకు ఇతర వెనుకబడిన వర్గాలకు సమాన న్యాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది పదవుల భర్తీపై పాటించాల్సిన విధి విధానాలపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్ నివాసంలో చర్చించారు సోమవారం జరిగే సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులకు పదవులు ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన నాయకులను సంప్రదించకుండా వారి సమ్మతి లేకుండా కొత్తవారిని పార్టీలోకి తీసుకురాదనుకున్నారు గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకురాదని నిర్ణయించారు ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది